అంటే సుమారు తీసుకున్న దాంట్లో దగ్గర దగ్గర సగం వరకు వాళ్ళకి ఫ్రీ వస్తారు. అర్థమవుతుందా? కాబట్టి మీరందరూ మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పి మనకి లోన్స్ వాళ్ళు తీసుకోవాలి. అంటే మనం మనకేదో ఉపయోగపడడం కాదు, ఎంఎస్సీ మీ పీసీ అనేది ఎస్టాబ్లిష్ చేస్తే ప్రజలకు ఉపయోగపడడం. కాబట్టి అందరికీ చెప్తే అందరూ వచ్చి లోన్లు పెట్టుకుంటారు, మా వంతు సహాయం మేము చేస్తాము, ఎంఎస్సీ మీ పీసీ అందరికి లోన్లు ఇప్పిస్తాము, అవి సక్రమంగా కట్టాలి. అంటే డబ్బు తీసేసుకుని ఎక్కువ చేసే వాళ్ళు వద్దు. చెప్పండి, అయ్యో చెప్పండి చెప్పండి. ఆధార్ కార్డ్ అయ్యే ఉండాలండి. మీరు భారతదేశంలో ఎక్కడైనా లోన్ పెట్టుకోండి, మేము ఇస్తాం. ఇప్పుడు అమ్మాయికి ఇక్కడ పాన్ షాప్ ఉందండి, ఇదో పచ్చి వేస్తారు. అమ్మా ఒకటి వెస్ట్ గోదావరిలో ఉంటే వెస్ట్ గోదావరిలో లోన్ పెట్టుకోవాలి. ఓకే, కృష్ణా జిల్లా వాళ్ళని ఇక్కడ పెట్టుకోవచ్చు, ఏ రాష్ట్రం వాళ్ళైనా ఇక్కడ పెట్టుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. అంటే అమ్మా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా కూర్చోండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. సపోజ్ బిస్కెట్ల పరిశ్రమ ఉందనుకోండి, ఒక 50 లక్షలు అవసరం ఉంది. సో పచ్చల పరిశ్రమ 10 లక్షలు అవసరం ఉంది. సో మీరు తీసుకున్న లోన్ బట్టి మీ యొక్క రికవరీ బట్టి, ఇప్పుడు మీరు ఉన్నారండి పచ్చల పరిశ్రమ పెట్టారు, నెలకి ఎంత కట్టగలం, కొంత కట్టగలం. అదే చేపల మీద పరిశ్రమ పెట్టామనుకోండి, ఎక్కువ అమౌంట్ తీసుకున్నామో ఎక్కువ కడతాం. సో దాన్ని మనం డిసైడ్ చేస్తాం. ఇప్పుడు లోన్ ఇచ్చే రోజున మనం డిసైడ్ చేస్తాం ఎంత కట్టగలరు మిమ్మల్ని అడిగి, ఎన్ని సంవత్సరాలు పెట్టాలి, ఎలా పెట్టాలి. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే సౌలభ్యం, 50 లక్షల రూపాయలు లోన్ తీసుకుంటే సపోజ్ ఓసీస్ ఉన్నారండి, 9 లక్షలు సబ్సిడీ వస్తుంది. ఇంకా మిగతా 41 లక్షలు కట్టాలి కదా, ఈ 41 లక్షకే వడ్డీ పడుతుంది. అంతే మీరు తీసుకుని 50 లక్షలకి పడదు. ఎస్సీస్ ఉన్నారు, ఎస్సీ బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళు దగ్గర దగ్గర 23 లక్షలు కట్టగల, అంటే మిగతా 27 లక్షలకే వడ్డీ పడుతుంది. అదే బీసీస్కి అయితే సుమారుగా 37 లక్షలకే వడ్డీ పడుతుంది, మిగతా 13 లక్షలు పడుతుంది. మన రాయితీ కోను మిగతా సొమ్ముకు మాత్రమే వడ్డీ పడుతుంది తప్ప మొత్తం 50 లక్షలు తీసుకున్నాం కాబట్టి సగటు కట్టడం ఇంకా వేస్ట్. కాబట్టి ఎవరైనా కూడా ఏ లోన్ అయినా తీసుకోవచ్చు. ప్రజెంట్ మనం ఫుడ్ ప్రాసెసింగ్తో మొదలు పెడతాం, తర్వాత ఇంకా చాలా రకాల లోన్లు ఉన్నాయి. మీరు అవసరమైతే ఇప్పుడే ఏదైనా మిషనరీ పెట్టుకుంటాం, లేకపోతే ఇంకొక బిజినెస్ చేసుకుంటాం అంటే అది కూడా ఇస్తున్నాం. ఏ షాపు పెట్టుకోండి, ఎవరైనా ఏదైనా పెట్టుకోవచ్చు, దాని గురించి ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే మనకి ఫస్ట్ ఇచ్చింది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, కాబట్టి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ సంబంధించి పెట్టండి. ఇప్పుడు వెన్న తయారు చేయొచ్చు, నెయ్యి తయారు చేయొచ్చు, స్వీట్స్ తయారు చేయొచ్చు, ఏదైనా తయారు చేయొచ్చు. ఒకటి మనము మానవులు తినే వస్తువులు కానీ జంతువులు కానీ జీవజాలం తినే ఏ వస్తువులు తయారు చేయొచ్చు, అది మార్కెట్లో అమ్ముడవుతుందా లేదు చూసుకోవాలి. అంతే అంతప్ప మేము తయారు చేసాము అంటే పచ్చేది. మీరు తయారు చేసే వస్తువు మార్కెట్లో అమ్ముడవుతుందా లేదా, మళ్ళీ మనం తిరిగి పే చేయగలమా లేదా. ఇప్పుడు స్వీట్ షాపులు అని అందరూ స్వీట్ షాపులు డిజైన్ కూడా ఆకిపోయి ఏమవుతుంది, ఎవరికి రికమెండ్ కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కరు అందరూ ఒక చోట ఉన్న వాళ్ళు కాదు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆలోచించుకుని మనం ఏది బాగుంటుంది, మీ మార్కెట్లో ఏది బాగుంటుంది, కూరగాయలు మార్కెట్ కూరగాయలు లేకపోతే ఇలా చెప్పండి, కోడుగుడు వ్యాపారం పెట్టుకోవచ్చు, కోళ్ళు వ్యాపారం పెట్టుకోవచ్చు, ఏది వ్యాపారం పెట్టుకోవచ్చు, ఆవులు వ్యాపారం పెట్టుకోవచ్చు, ఏదైనా పాలు ముందు మనం తీసుకుంటాం కాబట్టి ఆఖరికి షీప్స్ గొర్రెలు మేకలు ఇవి కూడా పెట్టుకోవచ్చు. ఏదైనా కూడా ప్రతి స్టేజ్ మనం ఫుడ్ ప్రాసెసింగ్ నుంచి స్టార్ట్ చేసాం, ముందు వాటి గురించి ఆలోచించండి, తర్వాత మనం అనుభవిస్తాం. మనం ఇబ్బంది కేవలం 3 వస్తువులు ఇవ్వం, ఒకటి ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వం, రైట్ అమ్మా.